పిల్లలు, ఈ పాఠంలో మనం గుణకారం యొక్క కారణాంకాలకు సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు నేర్చుకుందాం. బబ్లు ఎంత అల్లరివాడో మీకు తెలుసు కదా. ఒకరోజు అతను తిరుగుతూ తిరుగుతూ అడవికి అవతల పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతనికి ఒక పెద్ద ఇల్లు కనబడింది. బబ్లు అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు. అలా అనుకొని అతడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అతనికి ఆ ఇంట్లో బల్ల మీద 3 డబ్బాలు కనబడ్డాయి. ఒక్కో డబ్బాలో 10 యాపిల్స్ ఉన్నాయి. అక్కడ మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయో మీరు చెప్పగలరా? దీన్ని మనం గుణకారం గుర్తు ఉపయోగించి ఎలా రాస్తాం? 3 × 10 అంతే కదా. ఇప్పుడు 3 ఎక్కం ఉపయోగిస్తే ఎంతయింది? 30. బబ్లూకి ఆకలి బాగా వేస్తోంది. ఆ డబ్బాలలో ఒక దాంట్లో అన్నింటికన్నా ఎర్రగా ఉన్న యాపిల్స్ ఉన్నాయి. బబ్లు ఆ డబ్బాలో యాపిల్స్ అన్నీ తినేశాడు. ఇప్పుడు బబ్లు ఒక గదిలోకి వెళ్ళాడు. ఆ గది చాలా పెద్దది. ఆ గదిలో 2 అల్మారాలు ఉన్నాయి. ఒక్కో అల్మారాలో 5 అరలున్నాయి. మొత్తం ఎన్ని అరలున్నాయో మీరు చెప్పగలరా? దాన్ని మనం గుణకార పద్ధతిలో ఎలా రాస్తాం? 2 × 5 ఎంతయింది? 10. బబ్లు ఒక అల్మారాలోంచి కొన్ని ఆట వస్తువులు తీసుకొని ఆడుకొని చాలా ఆనందించాడు. ఇప్పుడు బబ్లూకి మళ్ళీ ఆకలి మొదలైంది. అతనికి గదిలో ఒక మిఠాయి డబ్బా కనబడింది. డబ్బాలో 35 లడ్డూలు ఉన్నాయి. ఆ డబ్బాలో 7 అరలు ఉన్నాయి. ఒక్కో అరలోనూ ఎన్ని లడ్డూలున్నాయో మీరు చెప్పగలరా? ఈ ప్రశ్నను మనం గుణకార రూపంలో ఎలా రాస్తాం? మనం గత పాఠంలో ఎక్కాలను ఉపయోగించి కారణాంకాలు కనుక్కునే విధానం నేర్చుకున్నాం కదా. అదే పద్ధతి వాడి ఈ చిక్కు ప్రశ్నకు కూడా సమాధానం సాధించగలమా? 7వ ఎక్కంలో 35 ఎప్పుడు వస్తుందో వెతికితే చాలు. 7కి ఎన్ని రెట్లు అయితే 35 అయింది? 5 × 35 అంటే ఆ డబ్బా ఒక్కో అరలో 5 లడ్డూలు ఉంటాయి. బబ్లు చాలా లడ్డూలు తిన్నాడు. అతనికి నిద్ర రావడం మొదలైంది. అక్కడే ఉన్న పరుపు మీద నిద్రపోయాడు. అకస్మాత్తుగా బబ్లుకి కొన్ని మాటలు వినిపించాయి. నిద్రమత్తులో అతి కష్టం మీద కళ్ళు తెరిచి చూసేందుకు ప్రయత్నించిన బబ్లుకి మసక మసకగా 18 గుండీలు కనిపించాయి. అక్కడ ఉన్న వ్యక్తులందరి చొక్కాల మీద చొక్కాకు 6 గుండీలు ఉన్నాయనుకుంటే బబ్లు ఎదురుగా ఎంతమంది నిలబడి ఉన్నారో చెప్పగలరా? అవును, మీరు సరిగ్గానే ఊహించారు. బబ్లు ఎదురుగా 3 వ్యక్తులు నిలబడి ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే బబ్లు బూబు ఎలుగుబంటి ఇంటికి చేరుకున్నాడు. బూబు అతని కుటుంబం అతడిని అక్కడ చూసి చిరాకు పడ్డారు. బబ్లు బూబుని చూడటంతోనే అక్కడ నుంచి పరుగులంకించుకున్నాడు. మళ్ళీ ఎప్పుడు అటువైపు తిరిగి చూడలేదు. పిల్లలు, ఈ పాఠంలో మనం కారణాంకాలకు కొన్ని ఆసక్తికరమైన ఉపయోగాలను నేర్చుకున్నాం.